ఇక్కడ కొలీజియం నిర్ణయంలో కూడా పారదర్శకత లోపం ఏం చెప్తున్నది అలాగే ఈ లేఖ వల్ల ఈ కేసులు ఇప్పుడు జాప్యం జరుగుతాయి అంటే సుప్రీంకోర్టు ఈ లేఖ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనుకోవచ్చా ఆ సుప్రీంకోర్టుకి లేఖ రాసి కోర్టు ధిక్కరణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈయన ప్రస్తావించాలనుకుంటున్నారా అంతే కదా అంటే సుప్రీంకోర్టు లెటర్ రాశాక ఇక ఈయన అనుకుంది ఏంటంటే సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు కాబట్టి వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటారు అనుకున్నారు తీరా చూస్తే ఆ చర్య ఇటు పక్కకు వచ్చింది అంటే జగన్ గారు లేఖ రాసినట్టు ఇమీడియట్గా ఆయన ముఖ్యమంత్రి పదవిని దింపేసి ఆయన పదవి రద్దు చేశారు ఆయన ఆ రోజును చూశానన్నారు సెర్చ్ చేశానన్నారు అంటే ఏంటి ఒక ముఖ్యమంత్రి లేఖ రాయొచ్చా రాయకూడదా అనేది నీకు తెలియదా ముఖ్యమంత్రి ఏమన్నా మన తాబేదారా కాన్స్టిట్యూషనల్ హెడ్ అతను కూడా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఎన్నికైన వాడు జడ్జి గారు ఒక ఎగ్జామ్ పాస్ అవుతారు లా చేస్తారు ఆ టైంలో జడ్జి అవుతారు ఈయన ప్రజాప్రతినిధిగా లక్షల మంది కోట్ల మంది ఎన్నుకుంటే అవుతారు ఈయన బాధ్యత ఉండాలి ఆయన బాధ్యత ఉండాలి ఈ రాజ్యాంగ వ్యవస్థ అనేది దానికి సబార్డినేట్ కాదు సమవుజ్జి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యం ఇలా ఒకళ్ళ దాని మీద ఇంకొకళ్ళు విజిలెన్స్ పెట్టారు శాసన వ్యవస్థ మీద విజిలెన్స్ శాసన వ్యవస్థ చేసేటువంటి వాటికి కార్యనిర్వాహక వ్యవస్థ ఆచరణలో పెట్టాలి ఇందులో లోపం ఏదన్నా జరిగితే అంటే శాసనం చేస్తే ఆ శాసనం కరెక్ట్గా అమల్లో పెడుతున్నారు లేదా అన్నది చూసే పని జ్యుడిషియరీ ఆ శాసనం ఆచరణలో పెట్టడమే కదా ఇప్పుడు రేప్ కేసుకి 302 ఏంటది చట్టం అది రాజ్యాంగం కాదు చట్ట ప్రకారం అది చట్టం ఎవరు చేశారు శాసనసభ చేసింది దాన్ని ఆచరణలో పెట్టింది ఎవరు కార్యనిర్వాహక వ్యవస్థ అయినా పోలీసులు అలా చేయకపోతే శిక్షించేది ఎవరు కోర్టు 302 ఎందుకు పెట్టలా 307 ఎందుకు పెట్టలా ఇది అడుగుతారు కదా అది ఎవడో ముఖ్యమంత్రి ఎవడో ఆడేవాడు చేయడానికి అని అంటలని లేదు కదా ఆ చట్టం సరిగ్గా ఉందా లేదా వీళ్ళకి ఇంకొక పవర్ ఏముందంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నారా లేదా చట్టం చేసేది రాజ్యాంగబద్ధమా కాదా అది చేసే అధికారం ఉంది ఇప్పుడు చట్టం వీళ్ళ చేతిలో ఉంది కదా అని శాసనసభ 12% రిజర్వేషన్ ఇచ్చేస్తా రాజ్యాంగం ఒప్పుకోదు ఆపేశాం అట్లాగే మొన్న 50% పైగా రిజర్వేషన్ రాజ్యాంగం 50% మించద్దంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అయితే 50% 10 ఏళ్ళేను తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు కదా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం దాని స్ఫూర్తి ప్రకారం 50 దాటద్దు కొట్టేసింది చట్టానికి కొట్టేసింది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఇక్కడ ఈ చట్టాన్ని చేసేటువంటి ఒక వ్యవస్థకు సంబంధించిన ప్రతినిధి చాలా క్లియర్గా రాసుకొచ్చారు ఏమండి నేను సో అండ్ సో ప్రజల చేత ఎన్నికయ్యాను నా ఉద్దేశం నాకు మీరంటే చాలా గౌరవం జ్యుడిషియరీ కానీ కొంతమంది వ్యక్తుల వలన ఈ వ్యవస్థలో తేడా వస్తుంది ఈ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అక్కడ సో అండ్ సో వ్యక్తి వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వీళ్ళు ఇక్కడ అనుచిత లబ్ధి పొందున్నారు అది కూడా రాశాడు కదా స్థలము డేటాతో సహా ఇచ్చారు కదా ఈ అన్నిటి రీత్యా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అడిగింది కూడా ఏంటి వాళ్ళందరినీ తొలగించమనలా నా వ్యవస్థ నా పనులను చేసుకొనియండి అని అడిగాడు మా పనిని మమ్మల్ని చేసుకొనియండి అని అడిగాడు ఆ పనికి సమ్ ఇంటెన్షన్తో వీళ్ళు ఉన్నారు అని ఈయన అనుమానం వ్యక్తం చేశారు కొంతమందిని తప్పించారు కొంతమంది నడుస్తుంది సుప్రీంకోర్టు అది కదా అక్కడ ఇష్యూ అది జస్టిస్ గారు చూసుకుంటారు దానికి కారణం అది లేఖ రాశారు కరెక్టే ఆయనే ఊరకనే గాలికి ఇచ్చేది కదా ఏమన్నా సీఎంకి డైరెక్ట్గా చీఫ్ జస్టిస్కి అయితే కనుక అన్ని కేసులు ఎందుకు కొట్టేస్తుంది సుప్రీంకోర్టు కేసులకి అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చీఫ్ జస్టిస్ ఏంటి అందులో లెక్క చూసుకుంది రోస్టర్ తెప్పించుకున్నారు వాళ్ళు డీటెయిల్స్ తెప్పించుకున్నారు రోస్టర్ అంటే ఏంటి ఏ న్యాయమూర్తి ఏ పనులు చూడాలి అనేది ఒక పనిని కేటాయించిన న్యాయమూర్తి ఇంకో పని చేస్తున్నాడు ఇక్కడ అనేది ఈయన కంప్లైంట్ ఆ రోస్టర్ కాపీ తెప్పించి చూశారు కరెక్ట్ ఇక్కడ ఎవరు చూడాలి ఇది సీజే దెన్ ట్రాన్స్ఫర్ సీజేది నడిచింది అయితే ఈ అలాగని ఆయన మొరేల్ దెబ్బతినకుండా దేశవ్యాప్తంగా చేస్తున్న దాంట్లో మార్చేశారు